वीडियो वाच చేస్తున్న మిమ్మును దేవుడు దీవించును గాక। ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రైస్తవ్యాన్ని నిరాకరించడానికి అసలు రహస్యాన్ని బయలుపరిచిన దేవదాసు గారు। నిజమే, ఆయన రాసిన ఒక మంచి బుక్ 1957వ సంవత్సరంలో రాశారు। దాని పేరు సత్యాంశ నిరూపణ। అది గుంటూరులోనే ప్రింట్ అయింది। ఈ వివరాలు ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఏదో కల్పితం అనుకుంటారని మీరు, సరే ఏదేమైనా 21వ పేజీలో రాస్తూ చాలా జాగ్రత్తగా వినండి। ఇటీవల మరణించిన అంటే అంబేద్కర్ వారు 1956వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన చనిపోయారు అని ఈయన 1957వ సంవత్సరంలో రాశారు। కనుక ఇటీవల మరణించిన అంబేద్కర్ వారు క్రైస్తవ్యానికి రాకపోవడానికి కారణం ఏమిటంటే క్రైస్తవ్యంలో ఉన్న శాఖలు, వివిధ శాఖలు అని స్పష్టంగా రాశాడు ఆయన। చాలా డినామినేషన్స్ కారణంగా దేవుని బిడ్డల 1935వ సంవత్సరంలో యోలా కాన్ఫరెన్స్ జరిగింది। యోలా కాన్ఫరెన్స్ అయితే కొద్దిగా ఓపికగా వినండి, ఎక్కడైనా మనం డిస్కస్ చేయవలసి వచ్చినప్పుడు, మాట్లాడవలసి వచ్చినప్పుడు ఈ సబ్జెక్ట్ చాలా అవసరం। 1935వ సంవత్సరంలో యోలా కాన్ఫరెన్స్ జరిగితే ఆ యోలా కాన్ఫరెన్స్ లో ప్రజలందరూ, నిమ్న జాతి వర్గం అందరూ వచ్చి మాట్లాడారు, ఇన్ని అన్యాయాలు చేస్తున్నారు, ఇన్ని అక్రమాలు చేస్తున్నారు, అగ్రవర్ణాల వారు మమ్మల్ని అణిచివేస్తున్నారు అనే మాటలు బాగా ఆ సమావేశంలో వీరు చెబుతూ ఉంటే ప్రజలు అంబేద్కర్ వారిని చాలా బాధ పెట్టినవి, చాలా బాధ గురి చేస్తాయి. అప్పుడన్న మాట ఏమాటంటే, నేను హిందువుడిగా పుట్టాను గాని హిందువునిగా నేను చనిపోను అన్నాడు ఆయన 1935 యోలా కాన్ఫరెన్స్ సమావేశంలో। తర్వాత 1936వ సంవత్సరంలో పూనా కాన్ఫరెన్స్ జరిగింది। ఇక్కడ ఏంటంటే అన్టచబిలిటీ, అంటరానితనం గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది। ఈ అంటరానితనం వల్ల దానిలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, రెండో సమావేశంలో సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ ఈక్వాలిటీ అనే ఈ మాటలను ఉపయోగించాడు ఆయన। మూడవ సమావేశం 1956వ సంవత్సరంలో నాగపూర్ కాన్ఫరెన్స్। ఈ నాగపూర్ కాన్ఫరెన్స్ లోనే పరిపూర్ణంగా అప్పటి వరకు ఉన్న మతాల కోసం ఆయన అధ్యయనం చేసి, ఏ మతం ఎలాగుంది అధ్యయనం చేసి, బౌద్ధుడు జన్మించి 2005 సంవత్సరములైతే ఆ 2005 సంవత్సరముల పండగ అక్కడ జరుగుతుంటే ఆ పండగలో అంబేద్కర్ వారు వెళ్లి బౌద్ధ మతాన్ని స్వీకరించారు। దయతో గమనించండి, ఈ 1935వ సంవత్సరంలో యోలా కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు మా మతంలోకి రండి, ఎందుకంటే నేను హిందువుడిగా చనిపోను అన్నాడు కదా, ఆ మాట తీసుకుని మా మతంలో చేరండి అని అందరూ ఆహ్వానాన్ని హిందువులు, ముస్లింలు, సిక్కులు వీరందరూ తెలియజేస్తే క్రైస్తవులు వెళ్లారు, కానీ చాలా శాఖలు వెళ్లారు। ఇటు క్రైస్తవులు ఇన్ని శాఖల అని చాలా బాధపడ్డారు వారు అని ఒక శాఖలో జాయిన్ అయితే మరొక శాఖ వారిని కించపరిచినట్టే అనే ఉద్దేశంతో, చాలా జాగ్రత్త అనే ఉద్దేశంతో ఆయన క్రైస్తవ్యములో జాయిన్ అవ్వలేదు। అంటే ఇంకొక కారణం కూడా ఉన్నది, అదేంటంటే యేసు ప్రభు దేవుడు అన్నారు, అలాగనే కృష్ణుడు నేనే దేవుడు అన్నారు, కనుక బౌద్ధుడు దేవుడు అనలేదు, ఆయన జ్ఞానంతోటే, జ్ఞానం మనిషికుంటే చాలు అని చెప్పారు। సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఈక్వాలిటీ అనేది దాంట్లో ఉన్నది కనుక దాంట్లోకి వెళ్లారు అనేది ఒకటైతే, మరొక రహస్యమైన మాట ఏమనగా క్రైస్తవ్యములో ఇన్ని శాఖలు ఉన్నాయి గనుక ఈ క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే ఒక శాఖలో జాయిన్ అవుతే మరొక శాఖ వారిని కించపరుస్తారు అనే దానిని బట్టి అంబేద్కర్ వారు క్రైస్తవ్యాన్ని స్వీకరించలేదు। ఇది అసలు సంగతి। బైబిల్ గ్రంథంలో చెప్పినట్లుగా సహోదరులు 133వ కీర్తన 1వ వచనంలో సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరము, కానీ ఆనాటి కాలంలోనే చాలా శాఖలు, అప్పుడైతే 4-5 శాఖలు, ఇప్పుడైతే ఇంకా వేల శాఖలు। క్రైస్తవ్యాన్ని స్వీకరించకపోవడం, చాలా మంది క్రైస్తవ్యాన్ని యేసుప్రభుని నమ్ముకోవాలనుకుంటున్నాను, ఏ చర్చికి వెళ్ళాలి అంటే పలానా చర్చికి, ఆ చర్చికి, ఈ చర్చికి ఇన్ని రకాల చర్చలు చూసి చివరికి క్రీస్తు మీద క్రైస్తవ్యం మీద చాలా మంది ఆసక్తిని కోల్పోతున్నారు. రావాలనుకున్న వారు కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఇన్ని శాఖలు. ఈ మాటలు వింటున్న వారలారా సార్వత్రిక సంఘాల కోసం ప్రయత్నం చేద్దాం. చాలా మంది మేధావులు నేటి రోజుల్లో క్రైస్తవ్యంలోకి వద్దామంటే చాలా శాఖలు వారిని అడ్డు పెడుతూ ఉన్నవి, ఆటంకముగా ఉన్నవి. మనకు ఒకటే పరలోక రాజ్యం గమనించండి. కావున సార్వత్రిక సంఘాల కోసం మనం ప్రయత్నాలు చేద్దాం. అందరూ కలిసి ఉందాం. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఇంతవరకు చాలా ఓపికగా చూసిన మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు.